ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గిరి లైవ్లో అందిస్తారు. గిరి చెప్పండి, ఇటు చంద్రగిరి నియోజకవర్గం ఇటు పోలింగ్కి ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి, మరోవైపు భద్రతా బలగాలు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రశాంత వాతావరణం కోసం? ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి చంద్రగిరి నియోజకవర్గం రీపోలింగ్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇది సమంజసం కాదని చెప్పి ఆయన కోట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విధులకు హాజరు కావుతున్నటువంటి పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆయన సూచనలు సలహాలు అందిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్తున్నది ఒకటే, ఇక్కడ ఉన్నది కేవలం 3899 ఓట్లైనప్పటికీ ఇది ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఏ ఒక్క ఓటు కూడా అందరూ చెప్తున్నట్టు పరిస్థితి ముఖ్యంగా ఓటుని చెప్పి లేకపోతే రిగ్గింగ్ పాలు పడ్డారన్నటువంటి అంశం అని చర్చల్లో ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగానికి ఫలానా కారణం వల్ల మేము ఇక్కడ రీపోలింగ్ ఆదేశించాము అన్నటువంటిది అయితే ఎక్కడా లేదు. నిన్న ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు రీపోలింగ్ జరుగుతుంది అన్నటువంటిది పోస్ట్ మార్టం చేయడానికి కంటే ఆ రీపోలింగ్ విజయవంతంగా పూర్తి చేయాలన్నటువంటి ప్రస్తుతం రాజన్. అయితే తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో 4, చిత్తూరు జిల్లా పరిధిలో 1 వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న మొన్న జరిగినటువంటి గొడవలను దృష్టిలో పెట్టుకొని చాలా పకడ్బందీగా ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా కలెక్టర్ చాలా పకడ్బందీగా పోలింగ్ స్టేషన్ తుడిగాలి పర్యటన కాసేపటి సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో చర్చ అనేది జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ లో 4 రీపోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్బురాజన్ సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, ఎవరైతే దళితుల ఓట్లు పడట్లేదు అని మోసం చేశారు, వాళ్ళని ఓటు రిగ్గింగ్ చేశారు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీలో అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి, లేకపోతే కారణాలు ఏదైనప్పటికీ రీపోలింగ్ విజయవంతంగా పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యం అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం రామచంద్రపురంలో ఇక్కడ సిబ్బంది అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఇక్కడ పోలీసు యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది, సూక్ష్మమైనటువంటి అంశాలని ఎంత తెలివిగా హ్యాండిల్ చేయాలనేది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎస్పీ సూచిస్తున్నారు. ఎక్కడ కూడా పోలింగ్ స్టేషన్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన విధంగానే ఆయన దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే చర్య అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేటటువంటి పోలింగ్ ఏజెంట్ మీద కానీ లేకపోతే ఏకంగా అభ్యర్థి కానీ, చాలా చోట్ల జరిగినటువంటి ఘటనలు మనం చూసాం, ఏకంగా అభ్యర్థులే ఈవీఎం మిషన్లు పగలగొట్టినటువంటి అంశాలు కూడా చాలా జరిగాయి. ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తయిన తర్వాత ఆ ఈవీఎం ని వీవీప్యాడ్లని పోలింగ్ సేఫ్ రూమ్ కి చేర్చేదాకా బాధ్యత పూర్తిగా మనపైన ఉంటుంది. కాబట్టి ఒకవేళ అక్కడికి వచ్చినటువంటి సిబ్బంది కూడా వాళ్ళని ఒకవేళ ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఖచ్చితంగా పోలీస్ వైపు లేకుండా సున్నితంగా హ్యాండిల్ చేయాలని చెప్పి రఫంతస్తో కాకుండా సున్నితంగా చెప్పి ఒక అభ్యర్థి కానీ లేకపోతే ఒక ఓటర్ కానీ ఏదైనా సమస్య అనేది తీసుకొచ్చినప్పుడు అతను చెప్తున్నటువంటి అంశాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా దాన్ని సాల్వ్ చేయాలని, ఒకవేళ అదే ఘర్షణ వాతావరణం అనేది వచ్చినట్లయితే వెనక్కి తగ్గవద్దని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఒక చిన్న అవాంఛన సంఘటన కూడా జరగకుండా హ్యాండిల్ చేయాలని చెప్పి అర్బన్ ఎస్పీ ఒక పోలింగ్ స్టేషన్ కి అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకోండి, పోలింగ్ సర్వం సిద్ధం అని జిల్లా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో అండి. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరి.